హాయ్ నమస్తే, వెల్కమ్ టు పివిఆర్ఎం రెసిపీస్. ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా నోరూరించే గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఈ గోంగూర చికెన్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మొక్క సాఫ్ట్గా స్పైసీగా చాలా బాగుంటుంది అనమాట. ఇది రైస్, బిర్యానీ, చపాతీ, రోటీ ఎందులోకైనా సరే ఈ గోంగూర చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ గోంగూర చికెన్ ప్రాసెస్ చూసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇలా టేస్టీ గోంగూర చికెన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో ఒక 500 నుంచి 600 గ్రాముల వరకు చికెన్ని తీసుకోండి. చికెన్ని క్లీన్గా వాష్ చేసి పెట్టుకుని తీసుకోవాలండి. చికెన్ పీసెస్ మరీ పెద్దవిగా చిన్నవిగా ఉండకుండా ఇలా మీడియం సైజులో ఉండాలన్నమాట. ఇలా తీసుకున్న చికెన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. గోంగూర యాడ్ చేస్తున్నాం కాబట్టి కారం కాస్త ఎక్కువే పడుతుందండి. తరువాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1/4 టీ స్పూన్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకోండి. పెరుగు ఫ్రెష్గా మరియు చిక్కగా ఉండాలన్నమాట. 1/4 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకుని ఉప్పు కారం అంతా కూడా ముక్కకి బాగా కలిసేటట్టు ఈ విధంగా ప్రెష్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా కనీసం 1-2 నిమిషాలు కలిపి దీనిపైన మూత పెట్టి 1/2 నుంచి 1 గంట వరకు మ్యారినేట్ చేసుకోండి. 1/2 గంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 1-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఆనియన్ ఒకటి యాడ్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 1/4, 2 రెమ్మల కరేపాకు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న ఆనియన్ కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకునేటప్పుడు ఇందులో 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయి ఆనియన్ బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్ అంతా కూడా బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 టమాటోని యాడ్ చేసుకోండి. ఇలా టమాటోని యాడ్ చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ టమాటో కూడా మొత్తం అంతా కూడా బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటో ఇలా కుక్ అయిన తర్వాత ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకుని పైన మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకునేటప్పుడు 4 నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. దీంట్లో ఎక్స్ట్రా ఏమీ వాటర్ యాడ్ చేయని అవసరం లేదండి, చికెన్లోంచే వాటర్ రిలీజ్ అయ్యి దానికి అదే కుక్ అయిపోతుంది అనమాట. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అంటే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ని మ్యారినేట్ చేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి, ముక్క చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో చికెన్ని సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అలానే మరీ కంప్లీట్గా కుక్ అయిపోకూడదండి, 80% వరకు చికెన్ కుక్ అయిపోవాలన్నమాట. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద కట్టలోంచి అయితే సగం కట్ట, చిన్న చిన్న కట్టలు అయితే 1-3 కట్టల వరకు గోంగూరాకుల్ని ఈ విధంగా తుంచుకుని తడేమీ లేకుండా పొడిగా తుడుచుకుని పెట్టుకోవాలండి. ఇలా పొడిగా తుడిచిన గోంగూరాకుల్ని చికెన్లో యాడ్ చేసుకోవాలి. కప్పు మెజర్మెంట్స్తో అయితే 1-3 కప్స్ వరకు ఉంటుందండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ మరియు గోంగూర కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ముక్కను ఊరికి అస్తమాను కలిపేయకుండా ఈ క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. గోంగూరలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి, దానికి అదే కుక్ అయిపోతుందన్నమాట. ఇలా వాటర్ రిలీజ్ అయిన తర్వాత మరొకసారి ఇలా మధ్యలో ఒకసారి కలుపుకుని ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీకు ఒకవేళ బాగా గ్రేవీగా కావాలనుకుంటే మాత్రం ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని కుక్ చేసుకోవచ్చు. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 1-2 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఆయిల్ అంతా కూడా పైకి తేలింది కదండి, ఇప్పుడు మనకి కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టనమాట. ఇలా రెడీ చేసుకున్న కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఇంతే అండి, ఎంతో టేస్టీగా నోరూరించే గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. ఇది చాలా 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 టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ చికెన్ని సాఫ్ట్గా కుక్ చేసుకున్న తర్వాత ముక్క విరిగిపోకుండా గోంగూరని యాడ్ చేసుకుని కుక్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ రెసిపీస్ కోసం పివిఆర్ఎం రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.